வெல்கம் டு ரோல் மீடியா நியூஸ். సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలి పాలపిట్ట పార్కులో అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రకృతి ప్రేమికుడు సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మొక్కలు నాటామన్నారు. వివిధ శాఖలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు కోటి మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ VC&MD రఘువీర్, కెనరా బ్యాంక్ జీఎం వీరభద్రారెడ్డి, డీజీఎం చక్రవర్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా FDC కార్పొరేషన్ వైస్ చైర్మన్ రఘువీర్ గారు, ఏరి రఘువీర్ గారు, ప్లీజ్ కమ్ హియర్. మరి ఈరోజు మేము మొన్ననే చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారికి అత్యంత ప్రీతి అయినటువంటి ఒక పర్యావరణము హరితారంలో భాగంగా 230 కోట్ల మొక్కలు పెంచాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు వారి జన్మదిన సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, వాటిని రక్షించాలని చెప్పి సంకల్పంతో ఈరోజు మేము ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కెటి రామారావు గారు, అదేవిధంగా ఇతర హోమ్ డిపార్ట్మెంట్ DGP గారు, ప్రతి డిపార్ట్మెంట్లో ఈరోజు దాదాపు 1 కోటి మొక్కల పైననే నాటాలని చెప్పి నిశ్చయం జరిగింది. ఈరోజు మరి ముఖ్యమంత్రి గారిని అందరు కూడా జ్ఞాపకం ఉంచుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటాలని చెప్పి మేము పిలిపివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ బొటానికల్గా గార్డెన్ ఇక్కడ పాలపిట్ట మరి గార్డెన్లో మరి మొక్కలు నాటడం జరిగింది. కార్యక్రమంలో రఘువీర్ గారు, అదేవిధంగా మా బ్యాంక్ కెనరా బ్యాంక్ DGM గారు, అదే జీఎం గారు వీరభద్రరావు గారు, మరియు వీరభద్రారెడ్డి గారు, ఇతర అధికారులందరూ కూడా పాల్గొని వాళ్ళందరూ కూడా ఇంకా దీనికి మొక్కలు పెంచడానికి ఇంకా మనమంతా పర్యావరణ పరిరక్షణ కోసం పాల్పడాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ముఖ్యంగా లుంబిని భరత్ రెడ్డి గారికి, మన నిర్మల సత్యనారాయణ గారికి, రఘువీర్ గారికి, వనజారెడ్డి గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పైన ఫారెస్ట్ అధికారులకు మీ అందరికీ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఈ జన్మదిన సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది. అందరూ ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని చెప్పి కోరుతాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి రోల్ మీడియా టీవీ.